కృష్ణాష్టమి ఉత్సవాలకు సిటీలోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. కృష్ణుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. హైదరాబాద్ నగరంలో కొన్ని శ్రీకృష్ణ ఆలయాల్లో రేపు, ఇస్కాన్ ఆలయాల్లో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి. మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. కన్నయ్య జన్మదిన వేడుకలకి సిటీ ముస్తాబైపోతుంది. ఒక పక్క ఇస్కాన్ మందిరాలతో పాటు సిటీ మార్కెట్లు కూడా మస్తు కలర్ఫుల్గా ఉన్నాయి. అయితే ఈ టెంపుల్లో ప్రత్యేకంగా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతాయి. ఇస్కాన్ మందిరాల్లో జరిగే వేడుకల్లో ఒకటి శ్రీకృష్ణ జన్మాష్టమి చేస్తుంటే రథసప్తమి, రథయాత్రలు కూడా ఘనంగా జరుగుతాయి. ప్రజెంట్ నేను ఇస్కాన్ టెంపుల్ సెక్రటరీతో మాట్లాడదాం. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మా మందిరంలో 30వ తారీఖు అనగా సోమవారం నాడు జరపడం జరుగుతుంది. దీనికి ఏర్పాట్లు అంటే మేము వాటర్ ప్రూఫ్ పండాలు ఒకటి వేస్తున్నాము, బ్యారికేడింగ్ ఉంటుంది. బ్యారికేడింగ్ కూడా ఎలా ఉంటుందంటే జనరల్ పబ్లిక్ వచ్చేదానికి ఒకటిను, దాని తర్వాత లైఫ్ మెంబర్స్ అండ్ విఐపీస్ దర్శనానికి ఇంకో దారి, 2 దారులు ఉంటాయి. వాళ్ళందరూ కూడాను ఆ ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చి నార్త్ ఎంట్రన్స్ నుంచి బయటకు పెడతారు. వాటర్ ప్రూఫ్ పండాలు ఉంటుంది, బ్యారికేడింగ్. దాని తర్వాత మేము భక్తులందరినీ ఏమి కోరుతున్నామంటే మన గవర్నమెంట్ చెప్పినట్లు భౌతిక దూరాలు పాటించి, చేతులు శానిటైజేషన్ చేసుకుని, దాని తర్వాత మాస్కులు ధరించడం అన్నది తప్పనిసరి. కాబట్టి మనందరం ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మనం ఇవన్నీ జరుపుకుందామని ప్రార్థన. సో ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందని అయితే చెప్పారు. సో టెంపుల్లో ప్రత్యేకంగా అభిషేకం, చప్పన్ భోగ్ చాలా విశేషంగా చేస్తుంటారు. సో దానికి సంబంధించి ఎప్పటి నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి? శ్రీకృష్ణుల వారు జన్మించింది అర్ధరాత్రి 12 గంటలకు. కాబట్టి మా భక్తులందరూ ఆ రోజు ఉపవాస దీక్ష పాటించి 12 గంటల తర్వాత ఉపవాస దీక్ష విరమించి ప్రసాదం తీసుకుంటూ ఉంటారు. ఈ అభిషేకం అన్నది 11:30 గంటలకి స్టార్ట్ అయ్యి, శ్రీకృష్ణుడు ఉద్భవించింది 12 గంటలకు కాబట్టి ఆ 12 గంటలకి ఎండ్ అవుతుంది. కోవిడ్ భయంలో రావాలా వద్దాని ఒక సందిగ్ధం, అయినా స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఒక ఆతృత. సో వీళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్, దాని తర్వాత ఫేస్బుక్, వీటన్నిటిలో కూడాను మేము లింకులు పంపిస్తున్నాము. సో ఇదంతా కూడా కోవిడ్ భయంతో ఎవరైనా మందిరానికి రాలేకపోయిన వారికి వీక్షించడానికి యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. దాని తర్వాత ఫేస్బుక్లోనూ వాళ్ళకి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లేవు, ఈవెన్ టెంపుల్కి వచ్చిన వాళ్ళకి కనీసం దర్శనం కూడా లేని పరిస్థితి ఉండే. సో మరి ఈ ఏడాది ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భక్తులు వస్తారు? ద బిజినెస్ ఈజ్ యాజ్ యూజువల్, అంతా నార్మల్గా. దీని ముందర అసలు కోవిడ్ ఉందా లేదా అన్న మనకు సందిగ్ధం వచ్చేంత పరిస్థితి. సో 40,000 to 50,000 మందిని మేము ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏడాది కోవిడ్ వల్ల కనీసం కృష్ణయ్య దర్శనం కూడా భక్తులకు లభించలేదు. కానీ ఈ ఏడాది మాత్రం అట్లాంటి నిబంధనలు ఏమీ లేవు కాబట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకునే ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సాయితో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.